హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకలా, కొద్దిపాటి ఇమేజ్ రాగానే మరోలా ప్రవర్తించడం హీరోలకు కామన్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్టైలిష్ స్టార్ ఇమేజ్ రాగానే మెగా ఫ్యామిలీని, మెగా ఫ్యాన్స్ ప్రస్తావన లేకుండానే మాట్లాడడం షాకింగ్ గా ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ల గురించి గొప్పగా మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడానికి వెనకడుగు వేస్తున్నారు అంటున్నారు. ఫంక్షన్ ఏదైనా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. పవర్ స్టార్ అనే కేకలతో ఆడిటోరియం అదిరిపోవాల్సిందే. వేరే హీరోని మాట్లాడకుండా అలా కేకలేయడం వల్ల బన్నీ చాలా హర్ట్ అయ్యాడు. అందుకే చెప్పను బ్రదర్ అనే కామెంట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు అల్లు అర్జున్. అప్పటి నుండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందని అన్నారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బన్నీ కలిసి హగ్ చేసుకున్నాక మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన అలవైకుంఠపురంలో ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతున్న టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఏదో నామమాత్రంగా చేశాడు అల్లు అర్జున్. అంతేకాకుండా తన తండ్రి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఆయన డబ్బు మనిషి అని అంటారని, కానీ ఆయన 10 రూపాయల వస్తువుకి కేవలం 7 రూపాయలే ఇస్తా అంటారు. అయితే అమ్మే అతను 6 రూపాయలకి ఇస్తానన్న, ఆయన ఇంటికి వెళ్లి మరీ 7 రూపాయలు ఇస్తారు, అది అల్లు అరవింద్ అంటే అంటూ తన తండ్రిని తన పొగడ్తలతో ముంచెత్తాడు అల్లు అర్జున్. అంతేకాదు అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలని కోరాడు బన్నీ. ఓ పక్క చిరంజీవి అంటే ప్రాణమని, ఈ కట్టె కాలే వరకు తను చిరంజీవి అభిమానిని చెప్పిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరును మాత్రం మొక్కుబడిగా చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి అల్లు అర్జున్ మీద ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. కాగా సోషల్ మీడియాలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం గురించే విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ విషయం గురించి, ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, నేను హీరోగా నిలదొక్కునే తొలినాళ్లలో మా అన్నయ్య చిరంజీవి నా ప్రతి సినిమా ఫంక్షన్ కు వచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత హీరోగా నాకంటూ ఓ గుర్తింపు రాగానే అన్నయ్య నేను ఎవరి సినిమాలతో వాళ్ళం బాగా బిజీ అయ్యాం. అలాగే అల్లు అర్జున్ కూడా హీరోగా నిలదొక్కునే సమయంలో అతనికి మా సహకారం అందించడం మా బాధ్యత. అల్లు అర్జున్ హీరోగా మంచి గుర్తింపు పొందిన తర్వాత అతన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని టాలెంట్ అందరికీ తెలిసిందే. అందుకనే ప్రతి ఫంక్షన్ కి రాలేమో అని చెప్తూ అలా రాలేకపోవడంతో రకరకాల వార్తలు రాయడం సబబు కాదు. సభలో లేని నా గురించి కూడా అల్లు అర్జున్ మాట్లాడాలని కోరుకోవడం నిజంగా అతిశయోక్తి అవుతుందని, ఫంక్షన్ పెట్టుకుంది మమ్మల్ని పొగడటానికి కాదు, సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేయడానికి అంటూ ఈ మధ్యనే ఇంకో వార్త కూడా వింటున్నాను. మహేష్ బాబు చిరంజీవి గారిని సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పిలవడంతో సరిలేరు నీకెవరు సినిమాపై హైప్ మరింతగా పెరిగిపోయిందని, దాంతో సరిలేరు నీకెవరు సినిమాకు పోటీగా విడుదలవుతున్న అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమా తేలిపోయిందని, ఈ కారణంగానే అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని, చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా పిలిచిన మహేష్ బాబు తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, అలాంటిది ఏమీ లేదని, అల్లు అరవింద్ గారు అంటే మా అందరికీ చాలా గౌరవం ఉందని, అలవైకుంఠపురం సినిమా సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా నేను వస్తాను అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై వస్తున్న వార్తలకు వివరణ ఇవ్వడం విశేషం. We'll be right back.